ప్రియ దైవ జనాంగమా ప్రపంచంలో అనేక మంది ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరి కొరకు మానక ప్రార్థన చేద్దాము మహోన్నతుడైన మా దేవ ప్రస్తుతం ప్రపంచంలో ఈ దేశము ఆ దేశమని కాక ఈ ప్రజలు ఆ ప్రజలని కాక ప్రపంచమంతా కూడా ఒకే తీరున ఎన్నో కష్టాలు పడుతున్నారు తండ్రి ఆకలి దప్పులతో అనారోగ్యాలతో ప్రతిరోజు కూడా ఆర్థిక ఇబ్బందితో తమకున్న పనులు కూడా చేసుకోవటానికి భయపడుతూ ఇంట నుండి బయటికి వెళ్ళటానికి వీలు కాని పరిస్థితుల్లో బిడ్డలు ఎంతోమంది చాలా భయంతో బ్రతుకుతున్నారయ్యా మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం ప్రభా ఎవరెవరు ఈ వాక్యాన్ని వింటున్నారు ఆ బిడ్డలందరూ కూడా మా రెండు చేతులు జోడించి నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి కనికరించండి ప్రభా దయచేసి కనికరించండి స్వామి అయ్యా ఈ ప్రపంచాన్ని కనికరించండి ప్రజలను కనికరించండి ప్రభా మీరు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారని చెప్పారు కదా ఎనివే పట్టణం పశ్చాత్తాపడినప్పుడు ప్రభ ఆ పట్టణమునకు తిరిగి క్షేమం ఇచ్చారు కదా తండ్రి ఒక్కసారి నా ప్రభ ఈ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రజలకు నెమ్మది దయచేయండి నేనున్న పట్టణం నా ప్రక్క పట్టణం రాష్ట్రము జిల్లాలు మండలాలు కరోనాతో వ్యాపిస్తూ ఉంది ప్రభ నాయన కరువుతో తెగులుతో ఇలాగ ప్రభ ప్రజలు పీడింపబడుతున్నారయ్యా మీరు కనికరము చూపెట్టుమని అయ్యా నీ పవిత్రమైన పాదాల చెంత మీ బిడ్డలగా బ్రతిమలాడుతున్నాము తండ్రి కనికరించమని చెప్తున్నాం ప్రభా కనికరము చూపెట్టండి స్వామి కనికరము చూపెట్టండి అయ్యా మీ ఉగ్రత ఎదుట నిలబడగలిగిన వాడెవడు నీకు విరోధముగా నిలబడగలిగిన వాడెవడు తండ్రి ఎవరు లేరు మేమందరము సాంగపడి నీ బంగారు పాదముల మీద ప్రభ మా సిరసులు వంచి మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నా సహాయము చేయండి మీరే సహాయం చేయమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దయామయుడైన ఏసయ్య నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అయ్యలారా అమ్మలారా మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వింటూ ఉన్నారు బహుశా కొందరు వినకపోవచ్చు కొందరికి వాక్యము అందకపోవచ్చు అయితే వాక్యం అందుతున్న బిడ్డలు క్రమంగా వాక్యాన్ని వినండి ఉదయాన్నే మీకు లోపుగా ఈ వాక్యం వస్తుంది ఉదయాన్నే లేచి కుటుంబంలో అందరూ వాక్యం విని మోకాళ్ళ మీద నిలబడి దయచేసి ప్రార్థన చేయండి మీరు మాత్రమే వినకుండా ప్రపంచంలో మీకు ఏ ఏ దేశములలో ఎక్కడెక్కడ మీకు తెలిసిన వారు ఉన్నారో వాళ్ళందరికీ వాక్యం ఈ వాక్యాన్ని పంపండి ఎందుకంటే బైబిల్లో ప్రతి అధ్యాయము అధ్యాయంలో ప్రతి వచనంలో ఉన్న సత్యాలు చెప్పబడుతూ ఉన్నాయి వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుని యొక్క సత్యాలు తెలుసుకోవటానికి ఒక అవకాశం మీరు వంద మందికి పంపితే వంద మందికి మీరు సువార్త చెప్పినట్టు వేయి మందికి పంపితే వెయ్యి మందికి సువార్త చెప్పినట్టు ఆ ప్రతిఫలం మీకు మీ పిల్లలకు ఉంటుంది కాబట్టి ఎవడు చెప్పారు అనేది కాదు ప్రాముఖ్యం ఎవరి వాక్యాన్ని పంపారు అనేది ప్రా ప్రాముఖ్యం కాబట్టి నిర్లక్ష్యము చేయకుండా ఈ వాక్యాన్ని పంపి శత్రువైన సాతానుడి యొక్క ఆలోచనలు అన్నీ కూడా అరికట్టబడి దేవుని యొక్క రాజ్య విస్తరణ జరుగునట్లుగా మనమందరము పనిచేద్దాం దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దీవించునుగాక ఫ్రీలరా జూలై మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై శనివారం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయము ప్రిలర ఐదవ వచనములో ఉన్న విషయాలు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబియులకు రాజు కాబట్టి అతడు బేయరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పెతోరుకు చేత ఈ వర్తమానము పంపాడు ప్రిలర బాలాకు అను మాటకు నశింపచేయువాడని అర్థం ఈ బిలాము అనేటటువంటి ఆయన ప్రవక్త ఇజ్రాయేలీలకు ప్రవక్త ఇతడు బిలాము అంటే ప్రజలకు ప్రభువు ప్రజలకు ప్రభు అయిన వాడు ప్రజలకు క్షేమాన్ని కలిగించాలి ప్రజలను దీవించాలి ప్రజలను ఆశీర్వదించాలి ప్రజలను ఎప్పుడు కూడా శపించకూడదు అయితే దూతల చేత వర్తమానము పంపాడు చూడండి చిత్తగించుము ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చను ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో ఇప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయదును ఏలయనగా నీవు వాడవు దీవింపబడుదునని శపించువాడువు నేను నేనెరుగుదును అని బాలాకు రాజు బిలాముతో చెప్తూ ఉన్నాడు బిలాము అనేటటువంటి ప్రవక్తను వచ్చి బాలాకు మాట్లాడుతూ తన ముందున్నటువంటి ఆ భయానకమైన సంఘటన భూతలమంతా కూడా నిండి ఉన్న ఒక జనం వచ్చారు వారితో నేను యుద్ధం చేయలేను అయితే నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వదించే వాడిని ఆశీర్వదించబడతారని శపించు వారిని శపించబడతారని నేనెరుగుదును అని ఆ యొక్క బాలాకురాజు బిలామును గుచ్చి చెప్పాడు బిలాము ఇజ్రాయేలీల ప్రవక్త ప్రియలార చాలామంది మనము దైవ సేవకులము ఉన్నాం దైవ సేవకులైనటువంటి మనలను కూర్చి లోకము ఏం మాట్లాడుకుంటుంది ఆలోచించండి బాలాకు బిలామును గుర్చి నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారని శపిస్తే శపించబడతారని నేను ఎరుగుదును అంటున్నాడు ప్రియలారా ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారని అంటే బాగానే ఉంది శపిస్తే శపించబడతారనేది లేదు మనల్ని కూర్చి ఒక మంచి ప్రజలు ఎప్పుడూ కూడా ఆలోచించాలి దైవ సేవకులుగా నా ప్రియ దైవ జనాంగమ ఆలోచించాలి నేను కూడా దేవుణ్ణిలో రాకమునుకు నాకు కూడా మంచి పేరేమీ లేదు మా గ్రామంలో వచ్చిన తర్వాత కూడా నాకు సరైన ఆత్మీయత లేక సరిగా ఆత్మలో నడిపించేవారు లేక నేను అలాగా ఇలాగా ప్రార్థన చేసుకుంటూ గడిపేవాణ్ణి దేవుని యొక్క పరిచయ చేయు విషయంలో అంతగా అవగాహన లేకుండా నేను పనిచేస్తున్న ఆ గ్రామంలో నా గురించి కూడా ఏవో చెడు వదంతులు వచ్చేటటువంటివి ప్రియులరా గమనించాలి బిలామును ఏ రీతిగా బాలకు నువ్వు శపించేవాడు అని అన్నారో నాకు కూడా అలాంటి పేర్లే వచ్చాయి దయచేసి గమనించవలసిన విషయం కాలక్రమేణా కాలక్రమేణా ఆ కృపగల దేవుని పాదముల చెంత కన్నీరు కార్చి ఆయన జ్ఞానం అడిగినప్పుడు ఆయన జ్ఞానము ద్వారా కొంత కొంత నేను సరిచేయబడుటకు ప్రభు సహాయం చేశాడు ఇప్పుడు కూడా నేను పరిపక్వం అయ్యాను అని చెప్పలేను కానీ దినం తర్వాత దినం లోకంలో ఎంతో జ్ఞానం పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరుగుతూ ఉంది లోకంలో ప్రజలకు లౌకిక జ్ఞానం ఎక్కువైపోయాది ప్రజలు మనల్ని చూసినప్పుడు ఇతడు మంచివాడు ఇతడు దైవ సేవకుడు అనునట్టుగా మనము ప్రజల ఎదుట వ్యవహరించాలి ప్రజలు లోకంలో ఉన్నారు దయ్యం వారి పక్షాన పనిచేస్తూ ఉంది అదే లోకంలో మనము ప్రభు పక్షాన ఉన్నాం మనము దేవుడితో పాటు ఉన్నాం దేవునితో ఉన్నటువంటి మనల్ని గుచ్చి లోకం ఏం మాట్లాడుకుంటుంది అనేది మనము ఆలోచించాలి మనకు లోకంలో ఒక మంచి సాక్ష్యం అనేది చాలా అవసరమై ఉన్నారు ఈ మంచి సాక్ష్యాన్ని మనము కలుగు జీవించాలంటే ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు ఎరుశలేములోను యోదయాలోనూ సమరయాలోను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు యేసు ప్రభు పక్షాన మనము సాక్షి జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మని మనము పొందుకోవలసిందే కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా విని వాక్యం వినే ప్రతి బిడ్డ కూడా నేను లోకంలో ఉన్నాను లోకంలో ప్రభు పక్షానున్నాను లోకస్తులు సాతాను పక్షంగా ఉన్నారు నన్ను గూర్చి ఏం మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచనతో మనం బ్రతకాలని నా ప్రార్థన కాబట్టి మోయాబు పెద్దలు మిథ్యాను పెద్దలు సోదే సొమ్మును చేతపట్టుకొని నొద్దకు వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పిరి అని వాక్యంలో ఉంది ప్రీలర బాగా గమనించవలసిన విషయం బిలాము పెద్దలు ఆ తరువాత వాక్యంలో మిద్యానీయులు కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలు సోదే సొమ్మును తీసుకొని వచ్చి బిలాముతో మాట్లాడుతూ ఉన్నారు బాలాకు చెప్పిన మాటలన్నీ కూడా చెప్తూ ఉన్నారు ప్రీలరా బాగా వినాలి బాలాకు ప్రవక్తేగా సరి బిలాము ప్రవక్తే అయితే బాలాకు పెద్దలను పంపి సోది చెప్పు సొమ్మును వాళ్ళు తీసుకొని బిలామునొద్దుకు వచ్చారు అయ్యలారా దైవజనులారా మీ దగ్గరకు వచ్చే సొమ్ము ఎలాంటిది చాలామంది మనము ప్రార్థనా స్థలంలో ఉన్నప్పుడు మనకు కానుకలిస్తూ ఉంటారు అది మంచి సొమ్ము కాదో కూడా మనం ఆలోచిస్తే బాగుంటుందేమో బాగా గమనించాలి వడ్డీకి ఇచ్చేవారు మన దగ్గరికి వస్తారు లంచాలు తీసుకునే వాళ్ళు మన దగ్గరికి వస్తారు అక్రమంగా సంపాదించే వాళ్ళు మన దగ్గరికి వస్తారు అలాంటి వాళ్ళను మనం హెచ్చరించాలి అంతేకాని వాళ్ళ దగ్గర సొమ్మును మనం తీసుకొని వాళ్ళు చేసే తప్పును ప్రోత్సహించే వ్యక్తులుగా మనం ఉండకూడదు మన దగ్గరికి వచ్చే సొమ్ము నిష్కలంకమైనదిగా ప్రియులారా ఉండాలి ఏదో వడ్డీ డబ్బులు లంచాల డబ్బులు అక్రమాల డబ్బులు అన్యాయపు డబ్బులు జూదమాడిన డబ్బులు మోసం చేసిన డబ్బులతో మనము అన్నీ తీసుకొని వాళ్ళను ఆశీర్వదించే మాటలు మాట్లాడితే మంచిది కాదు కదా నీ మనస్సాక్షి దానికి ఒప్పుకుంటుందేమో చూడు దయచేసి ఆ రీతిగా మనము చేయడము మంచిది కాదని నా భావన అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండండి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను అని అన్నాడు చాలా మంచి మాట చెప్పాడు సోదె డబ్బులు తీసుకొని వచ్చినటువంటి ఆ మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలతో ఈ రాత్రి ఇక్కడే ఉండండి నేను యహోవా యొద్ధ ప్రార్థన చేస్తాను ఆయన దగ్గర ఏదైనా సెలవు ఇస్తే ప్రభు చెప్తే నేను వచ్చి మీతో చెప్తానని అప్పుడు మోయాబు అధికారులు బిలామున వద్ద చేసిరి అని వాక్యంలో ఉంది ప్రియులారా దేవుని పిల్లలు మనం ఈ విషయాలను బాగా గమనించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయని దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె